ఈ పక్కనే బాదన కుర్తి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతం కూడా అయితే ఇక్కడ నుంచి ఒక బలమైన నాయకత్వం లేకపోవడం అనేది ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పూనుకున్నటువంటి వాళ్ళు లేరు ఈ రాష్ట్రంలో చాలా నిజానికి కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి అది జరిగినప్పుడు ఖానాపూర్ను కూడా ఒక రెవెన్యూ డివిజన్ చేస్తే బాగుండేది ఈ మధ్య కాలంలోనే మేము చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాసినాం పెండింగ్ లో ఉన్నటువంటి రెవెన్యూ మండలాలని కొత్త మండలాలని డివిజన్లని ఇప్పటికైనా పరిగణలోకి తీసుకొని వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని చాలా చోట్ల ఆందోళన నిర్మించే పనిలో కూడా ఉన్నాం అఖిల పక్షంతో కలిసి తప్పనిసరిగా ఇయాల ఇక్కడ కూడా ఈ ఖానాపూర్ రెవెన్యూ డివిజన్ సాధన కోసం కూడా చాలా పెద్ద ఎత్తున మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం తిలకరావు నేతృత్వంలో తెలంగాణ జనశక్తి పార్టీ ఇక్కడ ఈ అంశంపైన పెద్ద ఎత్తున కార్యాచరణకు పూనుకుంటుంది చాలా విచిత్రమైందంటే ఈ ఇక్కడ ఉన్న గోదావరి జలాలతో ఈ ప్రాంతంలో పంటలు పండేవి గతంలో ఇక్కడ ఉన్నటువంటి బ్యారేజ్లుకి అనుకూలంగా మనకు ఉపయోగపడ్డాయి కానీ ఇప్పుడు సమస్య ఏమవుతున్నది అది ఇప్పుడు నిజాం కాలంలో పెట్టినటువంటిది నిజాం వల్ల కలిగినటువంటి ప్రయోజనం అది ఇది కానీ మనకు అట్లాగే కడెం కానీ వీటి వల్ల ప్రయోజనం కలిగింది కానీ వాళ్ళు ఏమవుతుందంటే మళ్ళీ కొత్తగా కడెం ఇక్కడ గోదావరి మీద మళ్ళీ కొత్తగా ఇవాళ ప్రభుత్వం ప్రాజెక్టు కడుతున్నాయి ఆ ప్రాజెక్టు కడితే మరి పాత ఆయకట్టును అయితే పరిరక్షించాలి కదా పాత ఆయకట్టు సుమారుగా 30,000 ఎకరాలు ఉన్నది దానికి కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చి దాన్ని పరిరక్షించాలి అది బాధ్యత అవుతుంది ఒక డ్యామ్ ఒక ప్రాజెక్టు ఉన్నదాన్ని మనం అభివృద్ధి చేయదలుచుకున్నప్పుడు ఆ అభివృద్ధి చేసే క్రమంలో పాత ఆయకట్టు అనేది నష్టపోకూడదు ఆ పాత ఆయకట్టును కాపాడాలి ఇవాళ ఇక్కడ ఉన్న ఆ పాత ఆయకట్టును మరి యథాతథంగా 30,000 ఎకరాలకు రావాలంటే ఇప్పుడు గడుతున్నటువంటిది వాస్తవానికి అది ఇక్కడనే ఖానాపూర్లో దగ్గరనే కట్టాలి కానీ రాజకీయ కారణాల వల్ల అది పైకి పోయింది పైకి పోయినా పర్వాలేదు కాలువ నుంచి నీళ్లు తీసుకురావచ్చు ఆ నీళ్ళైనా ఇస్తానని గవర్నమెంట్ హామీ ఇవ్వటం ఇక్కడ ప్రజలు అప్పటి ఎన్నికలకు ముందు శాంతించింది కానీ వాళ్ళ అన్యాయం ఏంటంటే ఆ కాలువకు సంబంధించిన పనుల్లో ఇప్పటికేం పురోగతి లేదు ఇంతకది వస్తుందా రాదా అనేది కూడా ఇవాళ ఒక అనుమానం అనేది ప్రజల్లో బలపడిపోయి ఉంది కాబట్టి వెంటనే ఈ సదర్మాటు ప్రాజెక్ట్ కింద మరి వెంటనే ఈ కాలువలు తవ్వి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి పాత ఆయకట్టును